Hi kids, good morning. Welcome to Pavani Intuitions. This is Pavani. Today I'm going to discuss about the plant fairy lesson. Class 3, subject EVS. Syllabus is NCERT and CBSC. The plant fairy. Last Sunday we went to a garden in the neighborhood. We played hide and seek and antakshari. We had a lot of fun. After some time Didi said, "Let us play a new game today." So here Didi is telling, so she spent time in garden last week, and they played hide and seek and antakshari. So ikkada Didi ane ammayi cheptunnamata last Sunday em chesindi, last Sunday ela thanu enjoy chesindi, ela time spend chesindi anesi. So last Sunday em chesaro, they went to garden. సో పక్కనే ఉన్న ఒక గార్డెన్కి వెళ్ళారు. అక్కడ వచ్చేసి హైడ్ అండ్ సీక్ అంటే దాగుడుమూతలు ఆడుకుంటాం కదా మనం, హైడ్ అండ్ సీక్ అని అంత్యాక్షరి. సో ఈ గేమ్స్ అన్నీ మేము ఆడుకున్నాము. సో దే ఆర్ ప్లేడ్ ఆల్ దీస్ గేమ్స్, హైడ్ అండ్ సీక్ అండ్ అంత్యాక్షరి, అండ్ దే హ్యాడ్ ఎ లాట్ ఆఫ్ ఫన్. సో చాలా హ్యాపీగా వాళ్ళు సన్నీగా ఉన్నారన్నమాట అక్కడ. సో ఆఫ్టర్ సమ్ టైమ్స్ దీది సేడ్, లెట్ అస్ ప్లే ఏ న్యూ గేమ్ టుడే. సో మేము లాస్ట్ సండే అవన్నీ ఆడాము. ఇప్పుడు మనము ఇంకొకటి ఒక కొత్త గేమ్ ఆడుకుందామా అని చెప్పేసి దీది మీన్స్ మనకు తెలుగులో అక్క అంటాం కదా, అలాగ దీది అనే అమ్మాయి చెప్తుంది అనమాట మిగతా పిల్లలతోటి. యూ హ్యాడ్ ప్లేడ్ దిస్ గేమ్ ఇన్ ద క్యాంప్ లాస్ట్ ఇయర్. ఐ విల్ బికమ్ ఏ ప్లాంట్ ఫెయిరీ. ద ప్లాంట్ ఫెయిరీ విల్ కాల్ అవుట్ ఏ నేమ్ ఆఫ్ సంథింగ్ అండ్ యూ విల్ హ్యావ్ ఆల్ హ్యావ్ టు టచ్ ఇట్. అంటే అసలు న్యూ గేమ్ అని చెప్పింది కదా, షీ సెడ్ విల్ ప్లే న్యూ గేమ్. సో వాట్ ఈస్ దట్ న్యూ గేమ్? ద న్యూ గేమ్ నేమ్ ఈజ్ ప్లాంట్ ఫెయిరీ. సో లాస్ట్ ఇయర్ వాళ్ళ క్యాంపస్లో ఈ గేమ్ని ప్లే చేశారు, ఈ గేమ్ ఆడుకున్నాము అని తను చెప్తుంది అన్నమాట. సో ఈ ప్లాంట్ ఫెయిరీ అనేది ఏంటంటే గేమ్ నేమ్. ఈ ప్లాంట్ ఫెయిరీ అనేవాళ్ళు దే విల్ కాల్ సంథింగ్, ఒక పేరు, నేమ్ ఆఫ్ సంథింగ్, ఒక పేరు చెప్తారు. సో ఎవ్రీబడి హ్యాస్ టు టచ్ దట్. అంటే ఇప్పుడు గార్డెన్ కదా, గార్డెన్లో తను ప్లాంట్ ఫెయిరీ అనే ఒక ప్లాంట్ ఫెయిరీ ఎవరైతే ఆ గేమ్లో ఉంటారో వాళ్ళు ఒక తెలియ వన్ నేమ్, ఒక దాని గురించి ఒక పేరు చెప్తారు. మిగతా అంటే రిమైనింగ్ పీపుల్ ఉంటారు కదా, సో దే హ్యావ్ టు గో అండ్ టచ్ దట్ వాట్ ఎవర్ దీది సెడ్, దట్ ప్లాంట్ ఫెయిరీ సెడ్. ఓకే యా. సో ఆ గేమ్ ఎలా బిగిన్ అయింది, హౌ దే ప్లేడ్ దట్ గేమ్ విల్ సీ. ఓకే, ద గేమ్ బిగన్. దిది సెట్ ద ప్లాంట్ ఫెయిరీ ఆస్క్ యూ టు టచ్ ఎ ప్లాంట్. అట్ వన్స్ ఆల్ ద చిల్డ్రన్ ర్యాన్ టువర్డ్స్ ద ప్లాంట్స్. సీ హియర్. సో గేమ్ బిగిన్ అయిందనమాట. అంటే దే స్టార్టెడ్ ద గేమ్. అప్పుడు దీది సెట్, దీది ఏం చెప్పింది, ప్లాంట్ ఫెయిరీ చెప్తుంది ఆస్క్ యూ టు టచ్ ఏ ప్లాంట్. అంటే ఒక ప్లాంట్ని టచ్ చేయండి. గార్డెన్లో కూర్చున్నారు కదా అందరూ. సో ప్లాంట్ ఫెయిరీ ఏమని చెప్తుంది, గేమ్లో ఒక ప్లాంట్ని టచ్ చేయండి అంటుంది. అప్పుడు రిమైనింగ్ పీపుల్, రిమైనింగ్ కిడ్స్ ఉన్నారు కదా, వాళ్ళందరూ అట్టే టైం ఒక్కసారిగా వెళ్ళి ప్లాంట్స్ దగ్గరికి వెళ్ళిపోయారు. సీ హియర్, చూడండి ఈ పిక్చర్లో మీకు తెలుస్తుంది, హమ్ము హెల్ ద మ్యారీగోల్డ్ ప్లాంట్. తను వెళ్ళి మ్యారీగోల్డ్ ప్లాంట్ని పట్టుకుంది. ఇక్కడ శబ్నం సార్ టచ్చింగ్ ఏ జాస్మిన్ ప్లాంట్. సో ఈ జాస్మిన్ ప్లాంట్ని తను టచ్ చేయేటట్టు కూర్చుంది. అండ్ దయారం కాట్ హోల్డ్ ఏ నీమ్ ట్రీ అండ్ స్టూడ్ దేర్. ఇక్కడ దయారం ఏం చేశాడు, నీమ్ ట్రీని దాన్ని పట్టుకొని నిలబడుకున్నాడు. మైకెల్ టచ్డ్ ఏ మెహందీ బుష్. సో మెహందీ బుష్ని మైకెల్ టచ్ చేశారు. షీ ఈజ్ అ దీది. సో తిను ఈ గేమ్ని ప్లే చేస్తుంది అనమాట యాక్చువల్లీ వీళ్ళందరి చేత. కిడ్స్ ఆర్ యూ అండర్స్టాండ్, మీకు అర్థమవుతున్నది, ఆర్ యూ గెటింగ్? సో వీళ్ళందరూ కలిసి ఇక్కడ ది ఆల్ దీస్ పీపుల్ ఆర్ ప్లేయింగ్ దిస్ ప్లాంట్ ఫెయిరీ గేమ్. సో షీ ఈజ్ నౌ షీ ఈజ్ ప్లాంట్ ఫెయిరీ. సో షీ సెట్ ఓకే, ఏముంటుంది, యు గో అండ్ టచ్ వన్ ప్లాంట్. సో అప్పుడు వీళ్ళందరూ వెళ్ళి డిఫరెంట్ ఒక్కసారిగా అందరు చిల్డ్రన్స్ ఎక్కడికి వెళ్ళారు, ప్లాంట్స్ దగ్గరికి వెళ్ళారు. ఓకే, సీ దీది సెడ్ వెరీ గుడ్ ఎవ్రీ వన్ హ్యాస్ టచ్డ్ ఎ ప్లాంట్ బట్ హ్యావ్ యూ నోటీస్ దట్ ఆల్ ద ప్లాంట్స్ ఆర్ డిఫరెంట్ ఫ్రమ్ ఈచ్ అదర్. సో తను అడుగుతుంది, వెరీ గుడ్ వెల్ ప్లేడ్, మీరు అందరూ వెళ్ళి ప్లాంట్ టచ్ చేశారు బట్ మీరు ఇక్కడ మీరు ఒకటి అబ్జర్వ్ చేశారా కిడ్స్, సీ అందరూ ఒకే ప్లాంట్ని వెళ్ళి టచ్ చేశారా, నో. సో ఏంటిది, ఒక్కొక్కరు ఒక్కొక్క ప్లాంట్ని, తినేమో మ్యారీగోల్డ్ అమ్మ వచ్చి మ్యారీగోల్డ్ని టచ్ చేసింది, జాస్మిన్ ప్లాంట్ని వచ్చి శబ్నం టచ్ చేసింది, మైకెల్ వచ్చి మెహందీ బుష్ని, దయారామ్ వచ్చేసి ఒక నీమ్ ట్రీ వేప చెట్టు దగ్గర నిలుచుకున్నాడు. అండ్ సో ఇక్కడ డిఫరెంట్ ప్లాంట్స్ని టచ్ చేశారు కదా. ఎస్, సో ద చిల్డ్రన్ ర్యాన్ అగైన్ టు టచ్ ద ట్రీ, సారీ
దీది యు ఆర్ ఆల్సో సిట్టింగ్ ఆన్ లిటిల్ ప్యాంట్ సెట్ శబ్నం. సో ఇక్కడ మీకు ఈ ఈ పిక్చర్లో చూడండి, దీది ఆల్సో తిని కూడా కూర్చుంది. ఎక్కడ కూర్చుంది? లిటిల్ ప్లాంట్స్. ఏంటి లిటిల్ ప్లాంట్స్? లిటిల్ ప్లాంట్స్ ఆర్ ఎస్ గ్రాస్. సో తను గ్రాస్లో కూర్చుంది, అంటే గడ్డి మీద, చిన్న చిన్న గడ్డి ఉంది కదా, గడ్డి మీద కూడా తను కూర్చుంది. కెన్ యూ నేమ్ ద ప్లాంట్ ఆన్ విచ్ దీది వాస్ సిట్టింగ్? ఎస్, జస్ట్ నో ఇటు వి డిస్కస్ నో. సో తను చిన్న చిన్న ప్లాంట్స్ మీద కూర్చుంది. ఏంటది? గ్రాస్. వెరీ గుడ్. ద గేమ్ స్టార్టెడ్ అగెయిన్. ద ప్లాంట్ ఫెయిరీ నౌ సెట్ టచ్ ఏ ట్రీ విచ్ హ్యాజ్ ఎదర్ ఎ థిక్ ఆర్ ఎ థిన్ ట్రంక్. సో అగెయిన్ స్టార్ట్ అయిందనమాట గేమ్. సో ప్లాంట్ ఫెయిరీ, దీది వచ్చేసి ప్లాంట్ ఫెయిరీగా ఉంది. సో తను మళ్ళీ చెప్తుంది ఏమని, టచ్ ఏ ట్రీ విచ్ హ్యాజ్ ఎదర్ ఎ థిక్ ఆర్ ఎ థిన్ ట్రంక్. సో ఏంటది, ఒక ఒక ట్రీని టచ్ చేయండి, దాని ట్రంక్ వచ్చేసి చిన్నగా కానీ లేదంటే అంటే థిక్గా కానీ లేదంటే థిన్గా కానీ ఉండే ట్రంక్ని మీరు టచ్ చేయాలి అని చెప్పి చెప్తోంది. ట్రంక్ అంటే ఏంటమ్మా ఇక్కడ? ఇదిగో దిస్ ఈజ్ ద ట్రంక్ మీన్స్ కాండం. చెట్టుకి కింద పెద్దగా ఉంటుంది కదా అది. సో పెద్దగా థిక్గా ఉన్న ట్రంక్ని కానీ థిన్గా ఉన్న ట్రంక్ని కానీ మీరు టచ్ చేయండి అంటుంది. సో యూ ఏబుల్ టు సీ ఇన్ దిస్ పిక్చర్ రైట్? యా. ద చిల్డ్రన్ ర్యాన్ అగెయిన్ టు టచ్ ద ట్రీస్ విత్ థిక్ ఆర్ థిన్ ట్రంక్స్. హ్యావ్ యూ సీన్ ఎ ట్రీ విత్ ఎ ట్రంక్ యాజ్ థిక్ యాజ్ ద వన్ షోన్ ఇన్ ద పిక్చర్? ఎస్. సో ఇక్కడ చూడండి, చిల్డ్రన్ వెళ్ళి కొంతమంది థిక్ని థిక్గా ఉండే ట్రంక్ని టచ్ చేశారు, కొంతమంది థిన్గా ఉండే ట్రంక్ని టచ్ చేశారు. మైకెల్ ఫౌండ్ ద గేమ్ వెరీ ఇంట్రెస్టింగ్. హీ థాట్ హౌ లక్కీ ద ఫెయిరీ వాజ్. షీ కుడ్ ఆర్డర్ ఎవ్రీ వన్ అరౌండ్. నౌ ఐ వాంట్ టు బీ ద ప్లాంట్ ఫెయిరీ, సెట్ మైకెల్. సో మీకేమనిపిస్తుంది, ఈ గేమ్ చూస్తుంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది కదా. ఇన్ ద సేమ్ వే మైకెల్కి కూడా చాలా ఇంట్రెస్ట్ అనిపించింది. హౌ లక్కీ ద ఫెయిరీ ప్లాంట్ ఫెయిరీ వాజ్. అంటే ఈ ప్లాంట్ ఫెయిరీ అనే దీది ప్లాంట్ ఫెయిరీ అయ్యారు కదా. సో చాలా లక్కీ కదా. సో హీ షీ ఈజ్ ఆర్డరింగ్ సంథింగ్, అంటే తను ఆర్డర్ చేస్తుంది, మీరు ఇలా ఒక ఒక ప్లాంట్ని వెళ్ళి టచ్ చేయండి, లేకపోతే ఫ్లవర్స్ ఉన్న ప్లాంట్స్ని టచ్ చేయండి, ఆర్ ఇలా థిక్ ఆర్ థిన్ ఉండే ట్రంక్స్ ఉన్న ప్లాంట్ టచ్ చేయండి. షీఈస్ టెల్లింగ్ సంథింగ్, లైక్ వాట్ ఎవర్ షీ చెప్తుందో అది కిడ్స్ హ్యావ్ టు టచ్ కదా. సో ఈ కిడ్స్ రిమైనింగ్ కిడ్స్ హ్యావ్ టు ఫాలో దాట్. సో దట్స్ వై మైకెల్ ఏమనిపిస్తున్నాడు, మైకెల్ ఫెల్ట్ లైక్ అబ్బా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది ఈ గేమ్ అని. మీకు కూడా ఇంట్రెస్టింగ్గా ఉందా కిడ్స్? సో వీల్ ఆల్సో ప్లే దిస్ గేమ్. ఓకే, మీకు ప్లే స్పోర్ట్స్ టైం ఉంటుంది కదా, మీకు పీటీ టైం ఉంటుంది కదా, అప్పుడు మీరు కూడా ఈ సేమ్ గేమ్ని ప్లే చేసుకోండి, అంటే ఆడుకోండి మీరు కూడా ఇలాగా. ద చిల్డ్రన్, సో అప్పుడు మైకెల్ అడిగాడు అనమాట దీదీతో, ద చిల్డ్రన్ లాఫ్డ్ అలౌడ్ ఏ బాయ్ ఫెయిరీ, దే వర్ నౌ రెడీ టు టేక్ ఆర్డర్స్ ఫ్రమ్ ద న్యూ ప్లాంట్ ఫెయిరీ. సో హూ ఈజ్ న్యూ ప్లాంట్ ఫెయిరీ హియర్ నౌ? మైకెల్. సో రిమైనింగ్ పీపుల్ అమ్ము, శబ్నం, దయారాం, దీది అందరూ ఏంటి, హే నౌ ఇట్స్ ఎ బాయ్ ఫెయిరీ, బాయ్ ఫెయిరీ అని వాళ్ళు క్లాప్స్ కొట్టి ఆడుతున్నారు. సో దేవర్ నౌ రెడీగా ఉన్నారనమాట. ఓకే ఓకే, సో మైకెల్ ఏం ఆర్డర్ చేస్తాడు అనేసి ఈ గేమ్లో. మైకెల్ సెట్ గెట్ మీ సమ్ లీవ్స్ క్విక్లీ. సో మైకెల్ ఏం చెప్పేశాడు, గెట్ మీ సమ్ లీవ్స్ క్విక్లీ అంటే ఏంటి, నాకు లీవ్స్ ఇవ్వండి తొందరగా, అంటే ఆకులు తీసుకొచ్చి ఇవ్వండి. బట్ రిమెంబర్ యు ఆర్ నాట్ టు ప్లగ్ ద లీవ్స్ ఫ్రమ్ ద ప్లాంట్స్, సెట్ దీది. మరి ఇక్కడ ఒక కండిషన్ పెట్టారు. దీది ఏం చెప్తుంది, హే డోంట్ ప్లగ్ ద లీవ్స్ ఫ్రమ్ ద ప్లాంట్స్. సో మీరు ఈ ట్రీస్కి కానీ ప్లాంట్స్కి కానీ ఉండే లీవ్స్ని ప్లగ్ చేయకూడదు, అంటే మీరు వాటిని అక్కడి నుంచి లాగకూడదు. సో కానీ మీరు లీవ్స్ తీసుకురావాలి. అప్పుడు ద చిల్డ్రన్ ర్యాన్ టు కలెక్ట్ ద లీవ్స్ విచ్ వర్ లయింగ్ ఆన్ ద గ్రౌండ్. సో అప్పుడు మనం వాళ్ళు ఏం చేస్తారు కిడ్స్, ఒకసారి మీరు థింక్ చేయండి. ఇప్పుడు లీవ్స్ ఏమో మీరు తీసుకోకూడదు, చెట్ల నుంచి లాక్కోకూడదు, ప్లాంట్ దగ్గర నుంచి తీసుకోకూడదు అని చెప్పింది దీది, కండిషన్ పెట్టింది. బట్ న్యూ బాయ్ ఫెయిరీ ఏం చెప్పాడు, ఐ వాంట్ టు ఐ మీన్ సమ్ లీవ్స్. సో అప్పుడు ఏం చేస్తారు చిల్డ్రన్, ఏం చేశారు, కలెక్ట్ ద లీవ్స్ విచ్ వర్ లయింగ్ ఆన్ ద గ్రౌండ్. గ్రౌండ్లో ఇంకా గార్డెన్లో గ్రౌండ్లో పడిపోయి ఉంటాయి కదా చిన్న చిన్న లీవ్స్, ఆ లీవ్స్ని తీసుకొచ్చారు. ఇదిగోండి, సీ హియర్ దీస్ టైప్స్ ఆఫ్ లీవ్స్. డూ ఆల్ ద లీవ్స్ హ్యావ్ సిమిలర్ కలర్స్, షేడ్స్ అండ్ మార్జిన్స్? అంటే ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇందాక మీరు టచ్ ఏ ట్రీ అనగానే కిడ్స్ ఏం చేస్తారు, డిఫరెంట్ డిఫరెంట్ ట్రీస్ని టచ్ చేశారు కదా. ద సేమ్ వే లీవ్స్ కూడా అన్ని ట్రీస్కి అన్ని ప్లాంట్స్కి ఒకేలా ఉండవు, నాట్ సేమ్, ఇట్ విల్ బి డిఫరెంట్ రైట్? యా. సో ఏమైంది ఇక్కడ ఈ పిక్చర్లో చూస్తే, మీ ఈ పిక్చర్లో మీరు అబ్జర్వ్ చేస్తే యూ విల్ ఫైండ్ లైక్ ఓకే దేర్ ఆర్ ఆర్ సో మెనీ ఐ మీన్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కలర్స్, షేప్స్, మార్జిన్స్ ఉన్నాయి. సో దయారామ్ సెడ్,
I did not know that there were so many types of leaves. Look, some are round, some are long, and some are triangular. So Dayaram cheptunnadu nijanga naaku teliyadu ala unnayani so many types. Chudandi ikkada konni enti round ga unnai. See, this leaf is very round, okay? And long, konni leaves see here long unnai, konni triangular shape lo unnai. And this is, see here, this is a similar to triangle, right? Amma said they are of so many different colors as well. Yes, ikkada chaala colors kuda meeku kanipistunnayi kada. Some are light green, some are dark green, some are even yellow. See here, yellow, dark green, light green, red and purple. See here, this is a purple and this is red something. There is one which is green but has white patches on it. So konni unnai kani vaat meeda white patches kuda unnai anamata. Look, even the margins of these leaves are different from each other. So ikkada chusara margins ivi kuda chaala different unnai chudandi. Deeniki ela undi, see here, deen margins ela unnai. Some have straight margins, some uneven, some of these margins even look like a said Shabnam. Konnitiki elaga unnai, uneven ga unnai, konnitiki straight lines unnai chudandi. Ikkada chudandi, idi straight line undi, konnitiki uneven ga ela padte ala unnai anamata. Ammu and Shabnam shouted together, we also want to be the plant fairy. So inki game ila play chestu unte they feel very interesting. And Shabnam and Ammu em chesaru, are are mem kuda plant fairy avtamu, plant fairy avtamu. Didi said, not today, maybe next Sunday, it's time to go home now. Appatiki time ayipoyindi. So tane em cheptundi, next Sunday kuda manamu same garden ku vastamu, we'll play at that time, okay? And the way back, Didi decided a poem for everyone. So this is the plant fairy. Okay, exercises. First question, can you name a plant in which Didi was sitting? Are you remember Didi was sitting on some plants, right? We discussed, right? So Didi kuchundi chinna plants meda, entadi? Yes, Didi was sitting on the grass. So next thing, have you seen a tree with trunk as thick as the one shown in the picture? సో మనకి క్వశ్చన్ మనం చెప్పుకున్నాం కదా, ఏంటిది మళ్ళీ దీది ఏం చెప్పింది, మీరు థిక్ ఆర్ థిన్ ఉండే ట్రంక్ని వెళ్ళి టచ్ చేయాలి అని చెప్పింది కదా ప్లాంట్ ఫెయిరి. సో మీరు చూసారా అది, అలాంటిది మనం పిక్చర్లో చూసాం కదా. ఎస్, అండ్ వాట్ ఈస్ దట్ యాక్చువల్లీ, ఆ ద ట్రీ పేరేంటి, యూ కెన్ గెస్. దిస్ ఈస్ ద ఆన్సర్, ఎస్, ద ట్రంక్ ఆఫ్ ద బనియన్ ట్రీ ఈజ్ ఎ థిక్ యాజ్ ద వన్ ఇన్ ద పిక్చర్. సో బనియన్ ట్రీకి ట్రంక్ చాలా పెద్దగా ఉంటుంది, అంటే ఆ కాండం అనేది చాలా పెద్దగా ఉంటుందన్నమాట చెట్టుకి. సో నెక్స్ట్ క్వశ్చన్, డూ ఆల్ ద లీవ్స్ హ్యావ్ సిమిలర్ కలర్ షేప్స్ అండ్ మార్జిన్స్, ఇస్ ఇట్ కిడ్స్ టెల్ మీ. అన్ని లీవ్స్కి సేమ్ కలర్, అన్ని లీవ్స్ అన్ని సేమ్ కలర్ ఉంటాయా, సేమ్ షేప్స్ ఉంటాయా, సేమ్ మార్జిన్స్ ఉంటాయా? నో. కలెక్ట్ ఎ ఫ్యూ లీవ్స్ ఆఫ్ ప్లాంట్స్ లైక్ లెమన్, నీమ్, బెసిల్, మింట్ అండ్ కొరియాండర్, క్రష్ ద లీవ్స్ అండ్ స్మెల్ అలైక్. Can you identify the leaves just by their smell? No, all leaves do not smell alike. Ante ikkada they have given some leaves, plants names. So oka plants names icharu, vaati leaves ni manam teeskovali. Plant name icharu, lemon, neem, basil ante tulasi, mint ante pudina, coriander ante dhaniya. So ivi teeskoni meer crush chesaru ankonde, leaves ni crush chesi meer smell chuste meeku okke laga untaya? No. తర్వాత ఆ స్మెల్ని బట్టి మీరు ఐడెంటిఫై చేయొచ్చా? ఎస్, వీ కెన్ ఐడెంటిఫై ద లీవ్స్ జస్ట్ బై దేర్ స్మెల్. మీన్స్ మీరు ఇక్కడ ఏంటంటే, మీరు ఎప్పుడైనా మార్కెట్కి వెళ్తున్నారు, వెళ్తుంటారా మమ్మీ డాడీతోటి? ఒకసారి వెళ్ళండి సార్, లేకపోతే మమ్మీ డాడీ వాళ్ళు వెళ్ళినప్పుడు యాస్ దెమ్ టు బ్రింగ్ లెమన్, నీమ్, తులసి అండ్ మింట్, పుదీనా, కొరియాండర్. సో ఒకసారి ఇంట్లో ట్రై చేయండి కిడ్స్, చాలా బాగుంటుంది. ఇది కూడా గేమ్ లాగా అనిపిస్తుంది. మీరు ఏంటంటే, ఆ లెమన్ లీవ్స్ ఉంటాయి కదా, జస్ట్ ఇలా క్రష్ చేసి ఒకసారి స్మెల్ చూడండి. ఇట్స్ సంథింగ్ డిఫరెంట్. అంటే ఇప్పుడు ప్రతిదీ ఇక్కడ ఉన్న మనం ఇక్కడ ఏదైతే చెప్పుకున్నామో, లెమన్ కానీ, నీమ్ కానీ, తులసి కానీ, పుదీనా, మింట్, కొరియాండర్, ఈ లీవ్స్ అన్నీ డిఫరెంట్ డిఫరెంట్ స్మెల్ వస్తాయి. అవునా కిడ్స్, తెలుసు కదా తులసి. మీరు ఇప్పుడు ఇంటికి వెళ్ళంగానే, ఒకసారి ఇంటికి వెళ్ళంగానే మమ్మీతో, మమ్మీ ఇఫ్ యూ స్మెల్ ద లెమన్ ఆల్సో, మీరు లెమన్ లీవ్సే కాకుండా లెమన్ కూడా స్మెల్ డిఫరెంట్గా ఉంటుంది. పుదీనా లీవ్స్ చాలా డిఫరెంట్గా ఉంటాయి. సో మీరు ఇప్పుడు ఏం చేస్తారంటే, మీరు ఇంటికి వెళ్ళంగానే క్లాస్ నుంచి మీరు ఒకసారి ట్రై చేయండి.
ఎలా స్మెల్ వస్తున్నాయి, మింట్ ఎలా స్మెల్ వస్తుంది అండ్ ఆ స్మెల్ని బట్టి మీరు ఐడెంటిఫై చేయొచ్చు అనమాట. వాట్ ఈస్ దిస్ లీవ్, ఆ లీఫ్ ఏ ప్లాంట్ది అనేసి. ఓకేనా? ఏ లుక్ అట్ ద పిక్చర్ అండ్ నేమ్ ద థింగ్స్ విచ్ హ్యావ్ ప్యాటర్న్ ఆఫ్ లీవ్స్ అండ్ ఫ్లవర్స్ ఆన్ దామ్. సో దే హ్యావ్ గివెన్ వన్ పిక్చర్ అండ్ దే ఆర్ ఆస్కింగ్ అస్ టు ఫైండ్ థింగ్స్ విచ్ ఈస్ హ్యావ్ ప్యాటర్న్ ఆఫ్ లీవ్స్. అంటే ఇక్కడ ఒక పిక్చర్ ఇచ్చారు, ఇందులో వచ్చేసి లీవ్స్ ప్యాటర్న్తో ఉండే లీవ్స్ ఫ్లవర్స్ ప్యాటర్న్తో ఏమేమి ఉన్నాయి, ఎక్కడెక్కడ ఉన్నాయి అనేసి అడుగుతున్నారనమాట. సో ఇప్పుడు లీవ్స్ ఎక్కడున్నాయి కిడ్స్? సీ బెడ్షీట్ మీద లీవ్స్ ప్యాటర్న్ ఉందా? ఇక్కడ కూడా ఉంది చూడండి లీవ్స్ ప్యాటర్న్. ఎస్. అండ్ ఫ్లవర్స్ ఎక్కడున్నాయి? వాల్ మీద ఉన్నాయి. వాల్ మీద ఫ్లవర్ ఉంది. అండ్ సీ హియర్ అన్ ఈవెన్ మార్జిన్స్ ఉంది ఇక్కడ ఈ లీవ్కి, లీఫ్కి. ఓకేనా? అండ్ దీస్ ఆర్ ఆల్ ఆల్సో లీవ్స్ ప్యాటర్న్. బెడ్ షీట్ మీద ఉంది, నెక్స్ట్ ఆన్ వాల్ పెయింట్. సీ హియర్ ఈ కిడ్ వేసుకున్న ప్యాంట్ మీద కూడా అలాగే ఉంది. అండ్ కార్పెట్ ఆల్సో సేమ్ థింగ్ ప్యాటర్న్. ఓకే, పిల్లో ఆల్సో. సో ఆన్ ద బెడ్ షీట్, ఆన్ ద కార్పెట్, వాల్ పెయింటింగ్, పిల్లోస్, ప్యాంట్ ఆఫ్ ద గర్ల్. సో మనకి ఈ లీవ్స్ ప్యాటర్ను, ఫ్లవర్స్ ప్యాటర్ను వేట్ వేట్ మీద ఉంది, ఎక్కడెక్కడ ఉంది అనేసి మనం ఫైండ్అవుట్ చేస్తాం. ఓకేనా? ఓకే కిడ్స్. సో ఇఫ్ యూ సీ ఎనీథింగ్ ఆన్ యువర్ హోమ్, నో అట్ హోమ్ బెడ్ షీట్స్ కానీ అట్లా ఉన్నప్పుడు మీరు యూ కెన్ ఫైండ్ నో. ఇలా మనం అంటే మన ప్లాంట్ ఫైరీలో వీఆర్ డిస్కసింగ్ అబౌట్ ప్లాంట్స్ కదా, ప్లాంట్స్ లీవ్స్ ట్రంక్. సో అలాంటివి, అలాంటి ప్యాటర్న్స్ ఎక్కడైనా ఉంటే యూ కెన్ జస్ట్ ట్రై, అలా చూడండి, అలా అబ్జర్వ్ చేస్తేనే మీకు చాలా బాగా అంటే కాన్సెప్ట్ అనేది బాగా అర్థమవుతుంది అనమాట. ఓకేనా కిడ్స్? యా. నెక్స్ట్ క్వశ్చన్, మస్ట్ హ్యావ్ సీన్ మెనీ ప్లాంట్స్ అండ్ ట్రీస్, హౌ మెనీ రైట్ దేర్ నేమ్స్. సో మీరు ఇప్పటికీ చాలా ప్లాంట్స్ ట్రీస్ చూసుంటారు కదా, ఎన్ని చూసారు, చూసుంటే వాటి నేమ్స్ ఏంటి అని అడుగుతున్నారు క్వశ్చన్. చెప్పండి కిడ్స్, మీరు ప్లాంట్స్ చూసుంటారు కదా చాలానే. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను కొన్ని ఎగ్జాంపుల్ ఇచ్చాను, మీరు ఏమేమి చూసుంటారో వాటిని మీరు రాసుకోవచ్చు అంటారా. నీమ్, బనియన్, మ్యాంగో, గువా, బ్లాక్బెర్రీ. నీమ్ అంటే వేప చెట్టు. ఎవ్రీబడి నాకు తెలుసు అందరు చూసే ఉంటారు నీమ్, బనియన్, మ్యాంగో. మామిడి చెట్టు తెలుసు కదా, మ్యాంగోస్ అంటే చాలా ఇష్టపడతారు కదా కిడ్స్, మీకు చాలా ఇష్టం కదా మ్యాంగోస్ అంటే. దట్ దిస్ జస్ట్ ఇప్పుడిప్పుడే మ్యాంగో సీజన్ కూడా అయిపోతుంది. గువా, జామపండు, ఇట్స్ వెరీ సి విటమిన్ చాలా ఉంటుంది జామపండులో కదా. బ్లాక్బెర్రీ. సో ఈ ట్రీ ప్లాంట్స్, వీటి యొక్క నేమ్స్ అనమాట. ఆర్ యూ దేర్ ఎనీ ప్లాంట్స్ దట్ యూ హ్యావ్ హర్డ్ ఆఫ్ బట్ నెవర్ సీన్? అంటే కొన్ని కొన్ని ప్లాంట్స్ చెప్తూ ఉంటారు బట్ మీరు ఎప్పుడు చూసుంటారు అనమాట. అలాంటి ప్లాంట్స్ ఏంటి అంటే నేను ఒక టూ ఎగ్జాంపుల్స్ ఇచ్చాను. పైన్ ట్రీ, సీ హియర్, ఇది పైన్ ట్రీ అండ్ ఓక్ ట్రీ. విల్ కాల్ ఇట్ ఇన్ తెలుగు ఆల్సో పైన్ చెట్టు అంటారు, ఓక్ చెట్టు అంటారు. అంటే వీటికి ఏంటంటే స్టెమ్ అనేది చాలా, ట్రంక్ అనేది, స్టెమ్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. వీటితోటి ఏమంటారంటే క్రాఫ్ట్స్ చేస్తారనమాట ఈ పైన్ ట్రీతో, నేను ఓక్ ట్రీ దీనితోటి. ఓకేనా కిడ్స్? సో అర్థమైంది కదా. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ ప్లీజ్ కమెంట్ మీ అండ్ కమెంట్ సెక్షన్. హోప్ యూ అండర్స్టాండ్, హోప్ యూ లైక్ మై వీడియో. ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.